హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజుల్లో అందరికీ వేధించే సమస్య తరచూ నీరసం. అయితే మీకు కూడా తరచూ నీరసం వేధిస్తుందా? అయితే ఈ పండ్లు మీరు ఖచ్చితంగా తిని చూడండి. సాధారణంగా కొందరు తరచూ నీరస పడిపోతూ ఉంటారు. ఎంత ఫుడ్ తీసుకున్నా మళ్ళీ కొంత సమయానికి నీరసం వచ్చేస్తుంది. విశ్రాంతి తీసుకున్నా నీరసం వదలనే వదలదు. దాంతో ఏ పని చేయలేకపోతుంటాం, ఏ విషయంలోనూ ఇంట్రెస్ట్ పెట్టలేం. రక్తహీనత, ఒత్తిడి, పోషకాల లోపం, అందులోన నీళ్లు సరిగ్గా తాగకపోవడం, జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం, నిద్రను నిర్లక్ష్యం చేయడం, బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయడం, హార్మోన్లో మార్పు, ఇలా రకరకాల కారణాల వల్ల తరచూ నీరసం అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే దాంతో మనం నీరసాన్ని నివారించుకునేందుకు చాలామంది మందులు వాడుతూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని పండ్లు తీసుకోవడం ద్వారా నీరసానికైతే చెక్ పెట్టచ్చు. మరి ఆ పండ్లు ఏంటో లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందామా. మరి మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగా నచ్చినట్లయితే వీడియో షేర్ చేయండి. ఇక వివరాలు అయితే ఇలా ఉన్నాయి. జామ పండ్లు రుచిగా ఉండడమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా నీరసంతో ఇబ్బంది పడేవారు రోజుకు ఒక జామ పండును తీసుకుంటే శరీరానికి ఎన్నో విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ అందుతాయి. దాంతో నీరసం తగ్గి ఫుల్ యాక్టివ్గా మారిపోతారు. నీరసాన్ని, అలసటను తగ్గించి తక్షణమే అందించడం, శక్తిని అందించడంలో దానిమ్మ పండ్లు అయితే చాలా చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. దానిమ్మ జ్యూస్ రూపంలో తీసుకుంటే మరింత ఫలితం ఉంటుంది. ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి అనేక ప్రయోజనాలను అందించే కివీ పండు కూడా నీరసాన్ని తగ్గించే శక్తి ఉంది. పైగా కివీ పండు తీసుకుంటే గుండె జబ్బులు దరి చేరకుండా చేస్తాయి కూడాను. ఇక రక్తపోటు కంట్రోల్లో ఉంటుంది, మరియు రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇక నీరసాన్ని నివారించి శరీరాన్ని ఎనర్జెటిక్గా మార్చడంలో స్ట్రాబెర్రీస్ సహాయపడతాయి. రెగ్యులర్గా తగిన మోతాదులో స్ట్రాబెర్రీస్ని తీసుకుంటే నీరసం దరిదాపుల్లో కూడా రాకుండా ఉంటుంది. వీటితో పాటు బొబ్బాయి పండు, అరటి పండు కూడా నీరసాన్ని తగ్గించగలవు. కాబట్టి ఇవన్నీ మీరు రోజు ఏదో ఒక పండు మీ డైట్లో చేర్చండి. నీరసం అనేది రానే రాదు. ఇవి నేచురల్ ఫుడ్స్, అలాగే ఎలాంటి కెమికల్స్ ఉండని పండ్లు కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు మీరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని మంచి టిప్స్ కోసం చూస్తూనే ఉండండి.